నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు. ఆధునిక వసతులతో హోటల్ తాజ్. ప్రదర్శన. రాష్ట్రంలో భవిష్యత్తులో ఐటీ రంగంలో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కంపెనీ డెవలప్ చేసిన తర్వాత ఏదైతే ఈరోజు వాల్మార్ట్ వచ్చి ఆ కంపెనీ తీసుకొని ఈ రీటైల్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అలీబాబా అంతే, గూగుల్ అంతే, చాలా కంపెనీస్ కూడా మీరు చూస్తే నాలెడ్జ్ని ఉపయోగించుకొని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకొని మీరు ఫలితాలు రాబట్టే పరిస్థితి ఉంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అలాంటి ఎకానమీకి అమరావతి కేంద్రం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం, ఈరోజు నాలెడ్జ్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నాం. దీనివల్ల మనము ఉద్యోగం కోసం ఎత్తుకోవడం కాదు, మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తాం. మన నాయకత్వం బాగుంటే ఒక్కొక్క వ్యక్తి 100 మందికి ఇవ్వచ్చు, 1000 మందికి ఇవ్వచ్చు, 10,000 మందికి కూడా ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే సంపద సృష్టించడమే కాకుండా ప్రపంచానికి మొత్తం సేవలు అందించే అవకాశం మనకు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గుంటూరు విద్యానగర్ నందు నిర్మించిన ఐటీ భవనాలను ముఖ్యమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ బేసిస్ ఐఓటీ సిసిలను బ్యాలెన్స్ చేస్తూ సెమీకండక్ట్ అవసరం ఉందన్నారు. భారతదేశంలో 1 స్థానంలో సెమీకండక్ట్ ఉందని, భవిష్యత్తులో ఐటీ రంగం మంచి పురోగతి సాధించి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ను ఐటీ రంగాన్ని ప్రమోట్ చేసిన సమయంలో ఉద్యోగులు అనేక రకాలుగా ఉద్యోగాలు వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ హార్డ్వేర్లందు ఉద్యోగాలు వచ్చాయని, 238 ఐటీ కంపెనీలు వచ్చాయని, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. గుంటూరు నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో హోటల్ తాజ్ రూపుదిద్దుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ యొక్క రెన్యువేషన్, ఈ తాజ్ రెసిడెన్సీ వలన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. 5 కూడా ఎక్స్పీరియన్స్ తోటి, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రుచికరమైనటువంటి వంటకాలతోటి, అన్ని రకాలైనటువంటి లేటెస్ట్ వంటకాలతోటి ఈ యొక్క హోటల్ని తిరిగి ప్రారంభించబడింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ యొక్క తాజ్ రీజెన్సీ దినదినాభివృద్ధి చెందాలని కూడా నేను ఆశిస్తూ పార్ట్నర్స్ అందరికీ 5 కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగరంలో నూతనంగా ఆధునీకరించి ప్రారంభించబడిన తాజ్ హోటల్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అన్ని వర్గాల వారికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు, సమావేశాలు, వేడుకలు నిర్వహించుకునే వీలుగా వనరులు వసతులతో ఆధునీకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, దినదిన అభివృద్ధి చెందుతున్న నగరంలో పర్యాటకులకు వివిధ ప్రాంతాల నుండి రాజధాని జిల్లాకు వచ్చి అనేక మందికి సౌకర్యవంతంగానూ అందుబాటులో ఉందని, ఇలాంటి హోటల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని కేంద్రంగా రూపొందినటువంటి మన నగరంలో ఇలా హోటల్స్ యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది. పర్యాటకులు కానీ నిత్యం అనేక పనుల మీద ఇవాళ జిల్లా కేంద్రానికి వచ్చేటటువంటి వారి ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిన ఈ సందర్భంలో అందరికి కూడా అందుబాటులోకి, సరసమైన ధరల్లో అందుబాటులోకి ఇటువంటి హోటల్ రంగం కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ రోజున తాజ్ రీజెన్సీ గుంటూరులో రాష్ట్ర పునర్విభజన హామీల అమలులో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారం సాధన కోసం జరిగే కడప బంద్కు మద్దతుగా సిపిఐ, సిపిఎం, జనసేనలు గుంటూరులో ప్రదర్శన నిర్వహించాయి. పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క కడప ఉక్కు అందులో హక్కు అని నినదిస్తూ
ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఆందోళనలు నిర్వహించినా రాక్షస నిద్రపోతున్నట్టుగా మేల్కొనకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర పునర్విభజన ఇచ్చిన హామీల అమలులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం 29న కడప బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరు నందు సిపిఐ సిపిఎం జనసేన ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇనుప ఖనిజ లభ్యత ఉంది, ఆ ఇనుప ఖనిజంలో నాణ్యత ఉంది, ఇవాళ ఉక్కుకు డిమాండ్ ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం మెకాన్ రిపోర్ట్ని వెంటనే స్టడీ చేసి ఉక్కు కర్మాగార నిర్మాణానికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల రాయలసీమ కొరటిపాడు నందుగల మౌర్య హోటల్ పరిసర ప్రాంతంలో భిక్షమెత్తుకుంటున్న దాదాపు 60 సంవత్సరాలు గల యాచకురాలిపై హోటల్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం జరిగింది. నగరంలో కొరటిపాడు మెయిన్ రోడ్డుపై గల మౌర్య హోటల్ పరిసర ప్రాంతాలలో భిక్షమెత్తుకుంటున్న యాచకురాలిపై హోటల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని దాడి చేయడంతో దాదాపు 60 సంవత్సరాల వృద్ధురాలి చేతికి బలమైన గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్న హోటల్ నిర్వాహకులు ఏమీ పట్టించుకోలేదు. హోటల్ నిర్వాహకుల ప్రోద్బలంతోనే యాచకురాలిపై దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. హోటల్ ముందు పార్కింగ్ అస్తవ్యస్తంగాను ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టి పట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. డొంక రోడ్డు నందుగల ఈ సేవా కేంద్రం నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రుణాల మంజూరుకు అవసరమయ్యే కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు డబ్బులు దండుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. గుంటూరు నగరం డొంక రోడ్డు నందుగల ఈ సేవా కేంద్రం నిర్వాహకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలకు సంబంధించిన లబ్ధిదారుల నుండి 500 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని బాధితులు వెల్లడించారు. సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు మంజూరు కాక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు. ఆధునిక వసతులతో హోటల్ తాజ్. కడప బంద్ కు మద్దతుగా వామపక్షాల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.